కన్ను లేనిది న్యాయం, మనసు లేనిది చట్టం, మనిషి జన్మకిది కర్మం. ఇదైనది ధర్మం, కళ్ళు లేనిది న్యాయం, మనసు లేనిది చట్టం, మనిషి జన్మకిది కర్మం. న్యాయమూర్తిగా నేనున్నప్పుడు న్యాయస్థానం నాదైనప్పుడు నాకు మీరు లేరు. నేను నేను కాను, నేను నేను కాను, ఇది ఆ దైవమే ఇచ్చిన తీర్పు. తప్ప తప్ప నో. హరిశ్చంద్రుడు సతీసుతుల నడవాసినది గర్భవతిని సీతమ్మను రాముడు కారడవికి పంపించినది. కన్న తల్లినే కాదని కర్ణుడు రాజత్యాగం చేసినది. కొడుకునే కాదని నేను కన్నీటిని దిగమింగుతున్నది ఎందుకోసం? ఎందుకోసం? సహించిన అది ధర్మం గనుక, సహించాలి అది సత్యం గనుక. కృషించినా నే నశించినా అది న్యాయం గనుక. ఆ న్యాయమే నా దైవం గనుక. చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో, ధర్మానికి రక్తానికి జరిగిన సంగ్రామంలో, కడుపు తీతికి కట్టుబడని తీర్పు, కన్నీటికి కరిగిపోనిది తీర్పు, ఇది ఆ దైవమే ఇచ్చిన తీర్పు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు ఇంత సీరియస్ సాంగ్ తర్వాత కొంచెం లైటర్ వెయిన్లో బిఫోర్ ఐ వైండ్ అప్ ఓ చిన్న డైలాగ్ మీ అందరికి వస్తుంది సరదాగా. యమా ఏమంటివి ఏమంటివి, మానవ జాతి నీచమా, ఎంత మాట ఎంత మాట. వైతనడి వరకు వెంటాడి వేధించి ముప్పు తిప్పలు పెట్టి తమ ధర్మ సూత్రములను మంటగలిపి పతి ప్రాణమును దక్కించుకున్నన్నారీ మణి సావిత్రి దేజాతి. మా నవజాతి తన భక్తితో సాక్షాత్ పరమశివుణ్ణే ప్రత్యక్షము గావించి ప్రాణహరులైన మిమ్మలనే ప్రాణభయముతో పరుగులెత్తించిన పసివాడు మార్కండేయుని దేజాతి. మా నవజాతి నీచ నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అప్రతిష్ఠను మూటగట్టుకున్న మీరు నేడు జాతి జాతి అని మమ్మ అవహేళన పరుచుటయా. ఎంత వివేకం, ఎంత అజ్ఞానం, ఎంత కుసంస్కారము. నేటి నుండి నరుడు అదముడు దేవుడు అదికులో నకించ భావమును కూకిటి వేళ్లతో సైతం పెకలించి వేసదా. ముక్కులు పొందే ముక్కోటి దేవతలు, దిక్కుల నేల అష్ట దిక్పాలకులు, మరుగడిచ్చే పంచభూతములు సైతం ఏ జయహో నరుడాన్ని హర్షించి ఉదముగా సింహాసనం అధిష్ఠించదా. స్వర్ణ మణిమయ రత్న కచితాలంకృతమైన ఈ సభా మందిరమున అకుంఠిత సేవా దక్ష పరివార సమూహ మాధ్యమమున భూతల పరిరక్షణ నిలయమైన ఏ ఈ రౌరవమున సర్వ Thank you.
అద్భుతమైన పాటలు ఇంకా అద్భుతమైన ఏవి కూడా చూసేశారు. ఇందాక మనం చెప్పుకున్నటువంటి అనౌన్స్మెంట్ మరోసారి తెలియజేసుకుంటున్నాను. ఎన్ఆర్టీడీపీ వారు చేస్తున్నటువంటి ఓ మహోత్తరమైన ఫుడ్ డ్రైవ్లో మీరు భాగస్వాములు కావాలి అని అనుకుంటుంటే వెంటనే మీరు మీ క్రెడిట్ కార్డ్ని స్వైప్ కొట్టేయాలి. క్రెడిట్ కార్డ్ స్వైప్ చేస్తే మీరు ఇచ్చేటటువంటి ప్రతి ఒక్క డాలర్ ముగ్గురు పిల్లలకి, ముగ్గురికి అన్నదానం చేయడం జరుగుతుంది వారికి. సో ప్లీజ్ మీ వంతు సహాయం చేయండి, మీరు చేయూతను అందించండి, మీరు అన్నదానాన్ని చేయించండి. సో మా వాలంటీర్స్ మీ దగ్గరికి రాబోతున్నారు క్రెడిట్ కార్డ్ స్వైప్ చేపించుకోవడానికి. లేదు అని అనుకుంటే కూడా మీరు బయట రిజిస్ట్రేషన్ దగ్గర బయట వెళ్ళినప్పుడు తప్పకుండా ప్లీజ్ ఎన్క్వైర్ అబౌట్ ద ఫుడ్ డొనేషన్ అండ్ ఎవ్రీ పెనీ. మీరు ఇచ్చేటటువంటి పీనట్ బటర్ జలీ కానివ్వండి, డాలర్స్ కానివ్వండి, మీరు ఇచ్చేటటువంటి డబ్బులు, పీనట్ బటర్ జలీ జార్స్ కానివ్వండి, దీస్ ఆర్ ఆల్ గోయింగ్ టువర్డ్స్ నార్త్ టెక్సాస్ ఫుడ్ బ్యాంక్. ఇందాక మనం ఇనాగరేషన్, ఈ కార్యక్రమానికి ఇనాగరేషన్ కూడా మనం మొదలుగా చేపట్టింది నందమూరి తారక రామారావు గారి ఎగ్జిబిషన్ తోటి. ఆ ఎగ్జిబిషన్ ఓ అభిమాని, మన మధ్యలో ఉన్నటువంటి ఓ అభిమాని తమ అభిమానంతో ఎన్నో ఎన్నో సంవత్సరాలుగా వాటిని అక్యుములేట్ చేసి వాటిని చేర్చుకున్నటువంటి ఈ చిత్రాలని మీరు దయచేసి వెళ్ళి చూసి రండి. అక్కడ ఫోటోలు మాత్రం తీసుకోకండి. ఇది ఒక చిన్న మనవి అభిమాని తరఫు నుంచి. సో ప్లీజ్ డోంట్ టేక్ పిక్చర్స్ ఇన్ ద ఎగ్జిబిషన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మూవింగ్ ఆన్, మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధి, ఇందాకన్నట్టు నిలువెత్తు మనిషి, మనసు నిండా వెన్న, మాటలు మాత్రం తూటాల్లాగా వచ్చేస్తూ ఉంటాయి, క్రమశిక్షణ అంటే అయ్యబ్బాబో, ఈ కోవిడ్ గారు వచ్చారంటే అక్షింతల వర్షాలు కూడా వస్తూ ఉంటాయి, ఎవరైనా తప్పుడడుగు వేశారా అలా పేల్చేస్తూ ఉంటారు. మరి ఇంకా నేను ఏ మాత్రం వారిని కోపాలు తెప్పించకుండా టకటకా వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. శ్రీ కోమటి జయరాం గారిని సగౌరవంగా మీ అందరి కరతాళ ధ్వనులతోటి మన ఎన్ఆర్ఐ టీడీపీ పెద్ద దిక్కు లాంటి మన కోమటి జయరాం గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. అండ్ మన ముఖ్య అతిథులందరికీ మన తరఫు నుంచి సన్మానం, మనం వారికి ఇక్కడికి విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకోవడానికి కోమటి జయరాం గారు ఈ కార్యక్రమాన్ని ముందుకు కొనసాగిస్తారు. చాలా సంతోషం అండి. ఈరోజు ఇక్కడ తెలుగు తమ్ముళ్ళు అందరి మధ్యన మొట్టమొదటిసారి డల్లాస్ నగరంలో మహానాడు జరుపుకోవటం అనేది చాలా సంతోషంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో మహానాడులో ఉన్న విధంగానే ఈరోజు ఇక్కడ మీ అందరూ చూపెట్టే ఉత్సాహానికి మీ అందరికీ మనస్విప్పి నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను. అలానే ఈరోజు ఈ కార్యక్రమానికి మనం ఇక్కడ మహానాడు చేసుకుంటున్నాము, మీరు రావాలి అని అడిగిన వెంటనే ఆంధ్రప్రదేశ్లో మహానాడు జరుగుతున్నప్పటికీ మన ఆహ్వానాన్ని మన్నించి విద్యాశాఖ మాత్యులు, ద సీనియర్ మోస్ట్ మినిస్టర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్, విద్యా విధానంలోనే ఒక కొత్త మార్పుల్ని, కొత్త ఒరవడిని చూపెట్టిన ఒక గొప్ప వ్యక్తి మనందరి మధ్యలో ఈ కార్యక్రమాన్ని పంచుకోవటానికి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడ రావటం కూడా మనందరికీ కూడా చాలా సంతోషం. మీ అందరి కరతాళ ధ్వనుల మధ్యలో గంటా శ్రీనివాసరావు గారిని వేదిక అధికరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. అలానే రాయలసీమ ముద్దు బిడ్డ, తెలుగుదేశం పార్టీ అండ, తెలుగుదేశం పార్టీకి ఏ క్లిష్ట పరిస్థితుల్లోనైనా నేనున్నాను అనుకుంటా చంద్రబాబు నాయుడు గారికి చేదోడు వాదోడుగా ఉండి ఇప్పుడే మరల రాజ్యసభకు ఎన్నికైన మన మిత్రుడు, మన సోదరుడు సీఎం రమేష్ గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా మీ కరతాళుల మధ్యలో ఆహ్వానిస్తున్నాం. అలానే పెద్దిరెడ్డి అన్న, తెలంగాణ ముద్దు బిడ్డ, తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశాన్ని అంటిపెట్టుకొని తెలుగుదేశం నాది
మనది అనే ఉద్దేశంతో మీ అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టి ఎంతోమంది వెళ్ళినా కూడా తెలుగుదేశం పార్టీతోటే మేము అంతమైపోవాలి అనే దృఢ నిశ్చయంతో పార్టీని అంటిపెట్టుకున్న తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి తెలంగాణ ముద్దుబిడ్డ ఈ పెద్దిరెడ్డి గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అలానే ఇక్కడ మీరందరూ ఉన్నారు, ఇందులో బాలయ్య బాబు ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు. బాలయ్య బాబుకి అత్యంత సన్నిహితుడు కనిగిరి శాసనసభ్యులు బాబురావు గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అలానే మనందరికీ చిరపరిచితుడు, మనందరికీ మిత్రుడు, జన్మభూమి కార్యక్రమంలో గుంటూరు జిల్లాలో కొన్ని కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిన 10 సంవత్సరాలు అత్యంత యంగ్ వయసులో 29 సంవత్సరాలకే జిల్లా పరిషత్ చైర్మన్గా ఎన్నికయ్యి జిల్లా పరిషత్ని 10 సంవత్సరాల పాటు మనందరితో మమేకమై మనందరితో కూడా సర్వీస్ చేయించే ఉద్దేశంతో చాలా కార్యక్రమాలు చేపట్టిన మన పాతూరు నాగభూషణం గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అలానే ఈరోజు మన మధ్యన ప్రస్తుతం గుంటూరు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ అయిన పూర్ణచంద్రరావు గారు కూడా ఉన్నారు, వారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ఇంకా అలానే మా అందరికీ మిత్రుడు, ఆప్తుడు, గంటాకి కుడిభుజం గంటా శ్రీనివాసరావు గారికి కుడిభుజం, అలానే విశాఖపట్నం జిల్లా పరిషత్ చైర్మన్ గారు అంటే ఆయన సతీమణి చైర్మన్, కానీ మేమందరం కూడా ఆయన్ని కూడా చైర్మనే అనుకుంటాం. మీ అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్లో మన సతీమణులు చైర్మన్లు అయితే మనమే చైర్మన్లా ఉంటాం కాబట్టి మా లాలం భాస్కర్ రావు గారిని కూడా ఈ వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ఇకపోతే ద లాస్ట్ బట్ లీస్ట్, మనందరికీ 2002 సంవత్సరం నుంచి తెలుగుదేశం పార్టీ జెండాని భుజం మీద వేసుకొని తెలుగుదేశం పార్టీ కోసం, తెలుగుదేశం నాయకుల కోసం అహర్నిశలు కష్టపడి తెలుగుదేశం పార్టీ ఈ అమెరికాలో ఇంత వైభవంగా ఈరోజు డల్లాస్లో జరుగుతుంది అంటే దానికి ఎప్పుడో పునాది పడింది. ఆ పునాదిలో భాగస్వాములైన ఇద్దరిని కూడా ఈ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అందులో ముఖ్యంగా సతీష్ వేమన. అలానే మన్నవ మోహన కృష్ణ, వారిద్దరికీ కూడా తెలుగుదేశం అంటే అభిమానం, తెలుగుదేశం పార్టీకి వారు చేసిన సేవ ఎనలేనిది. మీ అందరికీ తెలుసో లేదో, నేను గత 38 సంవత్సరాలుగా ఈ దేశంలో ఉన్నా, మీ అందరూ కొత్తగా వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, అన్ని రకాలుగా ఉన్నా కూడా వీళ్ళిద్దరూ కూడా చాలా కష్టపడి పార్టీకి అండగా ఉన్నవాళ్ళు. అందుకని వాళ్ళని కూడా స్టేజ్ మీదకి రమ్మని ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ. అలానే ఇక్కడ మన ఈ డల్లాస్ నగరంలో మనందరం చూసాం లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి మనం రూపుదిద్దుకున్నాం ఈ నగరంలో నుంచే. అలానే ఐటీ సర్వ్ అని ఒక సంస్థను పెట్టి ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీస్ని డెవలప్ చేయాలి, ఆంధ్రప్రదేశ్లో ఈ యంగ్ ఎంటర్ప్రెన్యూర్ని తీసుకెళ్ళి అక్కడ కంపెనీలు పెట్టించాలి అనే ఉద్దేశంతో మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తి మేరకు ఇక్కడ సతీష్ మండువా అని ఆయన కూడా చాలా ఇనిషియేటివ్ తీసుకొని దగ్గర దగ్గర 60-70 కంపెనీలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి దోహదపడ్డ సతీష్ మండువాని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం.